ఢిల్లీలో ఆసక్తికర రాజకీయ సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా చంద్రబాబు పురందేశ్వరి సమావేశం జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 రూపాయల కాయిన్ విడుదల సమయంలో చంద్రబాబు నడ్డా పురందేశ్వరి చర్చించుకున్నారు. దీంతో ఈ పరిణామం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఢిల్లీలో ఆసక్తికర రాజకీయ సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా చంద్రబాబు పురందేశ్వరి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల సందర్భంగా ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అదే విధంగా బీజేపీ అధినేత రాష్ట్ర అధినేత పురందేశ్వరి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ఒక చోట కలవడంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడంతో ఒక ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఎప్పటికప్పుడు మీడియాలో, అదేవిధంగా చాలామందిలో చర్చ జరుగుతుంది. బీజేపీ టీడీపీ అని కలుస్తాయా అన్న అంశాన్ని, అయితే ఇప్పుడు ఈ వీరంతా కూడా ఈ స్మారక నాణ్యం సందర్భంగా కలిసిన ఈ కార్యక్రమంలో వాళ్ళంతా కలిసి మాట్లాడుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారతాయా మారబోతున్నాయా అనే ఒక అభిప్రాయం కలిగేందుకు ఈరోజు ఈ సన్నివేశం ఒక అవకాశం కల్పించింది. ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురంధరేశ్వరి, అదేవిధంగా మాజీ ఎంపీ సీనియర్ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీళ్ళంతా కూడా కలిసి కూర్చొని రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిదాయకంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఏ అంశాలపై చర్చ జరిగింది అన్న అంశం పూర్తిగా వివరాలు తెలియకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా పాలనా వ్యవహారాలు, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నిటిపై కూడా అందరూ కూడా చర్చించినట్టుగా తెలిసింది. అది కేవలం ఒక 10 నిమిషాల పాటు ఇదంతా సమావేశం జరిగింది. ఈ సన్నివేశం, ఈ సమావేశం మాత్రం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలకు మార్పు చేసేందుకు గాను ఒక నాంది పలకబోతుందా అన్న ఒక అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.